అండి, వెల్కమ్ బ్యాక్ టు కుషిది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నానండి. దసరా స్పెషల్ అని చెప్పేసి అయితే ఇగో అత్తమ్మ గారెలు చేద్దామని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట. స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ నేను అత్తమ్మనే ఎవరు చేయట్లేదు, ఇద్దరమే ఉన్నామన్నమాట. అత్తమ్మనేమో కంచుడి దగ్గర కూర్చుంది, అంటే కట్టెల పొయ్యి మీద. ఇగో కట్టెల పొయ్యి అయితే ఇప్పుడే స్టార్ట్ చేసింది అనమాట, ముట్టించింది. ఇక నేనైతే ఇక్కడ గారెలు చేస్తున్నా. ఫస్ట్ అత్తమ్మ కొన్ని చేసింది, తర్వాత అయితే నేను చేస్తున్నాను. ఎక్కువ ఏం చేసుకోవట్లేదు ఈసారి, ఓన్లీ ఇద్దరమే ఉన్నాం కాబట్టి. కుషి పడుకొని ఉందన్నమాట, కుషి చిన్న ఉంది కదా, సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి తక్కువ చేస్తున్నాము. 2 కిలోల పిండి అయితే పట్టించినాము, 2 కిలోలు అయితే సరిపోతుందని. ఇదిగోండి అత్తమ్మ అయితే ఇక్కడ మాకు ఇంటికి పక్కన మెట్ల సంధి అంటారు కదా, ఆ మెట్ల సంధి దగ్గరనైతే చేసేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి అత్తమ్మ అయితే కంచుడు మూకుడు పెట్టేసింది. ముక్కుడు అయితే అది సరికొత్తగా తీసుకొచ్చిందనమాట, చాలా పెద్ద ఉంది. ఒకటేసారి మనం ఒక 10-15 దాకా కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా పొత్తులో ఉంది, తొందర తొందర అవుతుందని చెప్పేసి. ఇవ్వండి ఉయ్యాల ఉంటుంది కదా, ఉయ్యాల ఉండేసరికి అడ్డం ఉందని నేను ఇట్లా తీస్తున్నాను అనమాట వీడియో. ఇవ్వండి చూడండి, కృషి అయితే పడుకొని ఉంది ఇంట్లో, చూపిస్తా చూడండి. ఇక్కడైతే కృషి పడుకొని ఉంది, అనుకోకుండా ఇందాకనైతే వాకర్లో నుంచి పడిపోయింది అనమాట. ఇటు సైడ్ గారప్పలు మేము చేసుకుంటున్నాము, వాకర్లో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది కదా అని అనుకున్నా, కానీ అనుకోకుండా వాకర్లో నుంచి పడిపోయేసరికి బేబీకి ఇక్కడ లిప్స్ దగ్గర దెబ్బ తాకింది అనమాట. సో అవి కొంచెం స్వెల్లింగ్ వచ్చినాయి, ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకుంది కృషి. ఇక నేనైతే ఇగోండి కూలర్ ఇటు సైడ్ గాలి వచ్చేటట్టయితే ఎదురుగా మాకు ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ డోర్కి ఎదురుగానైతే పడుకోబెట్టినా అనమాట కృషిని. ఇవ్వండి ఇట్లా చూస్తేనైతే పిండి మాత్రం మాకు అంతే కలుపుకొని ఉందన్నమాట. గారెల పిండిలో అత్తమ్మ ఏమేమి చేసిందంటే మనకి నార్మల్గా వేసుకునేటట్టే అందరూ అదేంటి ఏమేమి వేసినావు అత్తమ్మ గారెల పిండిలో? నువ్వులు, జీలకర్ర నువ్వులు, దీంట్లో నువ్వులు, బొబ్బరపప్పు, ఉమా, జీలకర్ర, జీలకర్రను వెల్లుల్లి దంచి పెట్టి వేసిందనమాట. ఆ తర్వాత కరివేపాకు అండ్ మొత్తం ఇది ఉప్పు కారం. ఇది పిండి కలుపుకోవడానికి అయితే అత్తమ్మ వేడి నీళ్ళు వేసి యూజ్ చేసిందనమాట. వేడి నీళ్ళు వేసి పిండి కలుపుకునేసరికి మనకు మంచిగా వస్తాయంట. ఇగోండి ఇప్పుడైతే చేసినా చాలా స్మూత్గా మంచి అప్పడాలాగా వస్తున్నాయి, క్లుప్తంగానే అట్లా వచ్చేస్తున్నాయి అనమాట. మీరు కూడా పిండి కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళు వేసి ట్రై చేయండి. వేడి నీళ్ళని బాగా మరిగించి మనం రొట్టె పిండి కలుపుకున్నట్టయితే కలుపుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇగోండి అయితే కొన్ని కట్టెలు ఉండే, ఆ కట్టెలను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే ఇక పండగకు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్టెల పొయ్యి పైనే మనం చేసుకుంటాం అన్నమాట. గంపల్లో డైరెక్ట్ తీసుకోకుండా అందులో పేపర్ వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి, ఆ తర్వాత లాస్ట్ మనము వేరే గిన్నెల అదేంటి డబ్బాలో పెట్టుకునేటప్పుడు పేపర్ తీసేసి